మాట గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఇతరు శ్రీనివాసరెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందల పెట్టారు. నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ, వాళ్ళకి అక్రెడిటేషన్ కార్డు కానీ, ఆరోగ్య భద్రత కార్డు కానీ, ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. కానీ ఇట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాద్ధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి, ఆ జర్నలిస్ట్కి ఉన్న ఎథికల్ లైన్ ఏంది, ఏ హద్దు దాటకుండా జర్నలిస్ట్ ఉండాలి, ఆ జర్నలిస్ట్ హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్నోడు క్షణికావేశానికి లోనైనప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా, ఈరోజు సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రికలు ఇష్టారాజ్యంగా అసలు ఏ భాష వాడాలనో జర్నలిస్టులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా, అసెంబ్లీలో మేము ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించడమనో, లేకపోతే ఈ భాషకు పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలో మనం అనుకుంటున్నాం కదా, మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలి, ఎలాంటి భాష వాడాలి, ఏ పదప్రయోగం, హోదాన్ని బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు యాజ్ అ ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా, ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా, వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదాను ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా, ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత పత్రికలకు కానీ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా, వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలి అనేది నా ప్రశ్న. వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్గా రియాక్షన్ ఉంటుంది, ఆ రియాక్షన్ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి. దయచేసి వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే, ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని వెలికితీసే జర్నలిస్టులు ఒక వర్గమైతే, కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకొక కోవా. ఈ రెండింటిని మీరు విడదీయండి, ఈ రెండింటిని కలగాపులగం చేయడం ద్వారా నిజమైన జర్నలిస్టుకు నష్టం జరుగుద్ది, ఆ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి అని చెప్పి నా వైపు నుంచి విజ్ఞప్తి. అసెంబ్లీలోకైనా లేకపోతే సెక్రటేరియట్లోకైనా ప్రభుత్వ కార్యాలయాలకైనా మిమ్మల్ని అనుమతించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, దానికి సరైన కార్డు తీసుకోండి, సరైన విధానాన్ని తీసుకొని రండి. నేను మా మంత్రి గారికి సూచన చేస్తున్నా, నెక్స్ట్ స్టెప్ అదే, సెక్రటేరియట్కి ఎవరు రావాలి, ఎవరికి పాసులు ఇవ్వాలి, ఏ పత్రిక సర్క్యులేషన్ బట్టి ఎంతమందికి పాసులు ఇవ్వాలి, మీరు నిబంధన పెట్టుకోకపోతే పేపర్ మీద ఉండే పత్రికోడు కూడా 10 మాకు పాసులు కావాలంటున్నారు, ఒత్తిడి తీసుకొస్తుంది. ప్రజలలో ఉండే పత్రికలకు పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసుకోండి. అసెంబ్లీకి కూడా ఎంత సీనియర్ వాళ్ళు, పార్లమెంట్లో నేను అంతకుముందు నేను అప్పుడు ఎంపీని కాదు కానీ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పార్లమెంట్కి పోయినప్పుడు సీనియర్ జర్నలిస్టులు మన తెలుగు వాళ్ళు కూడా సెంట్రల్ హాల్కి వచ్చేది, సెంట్రల్ హాల్లో ఎమ్మెల్యేలు కూడా అనుమతి తీసుకోవాలంటే సపరేట్ పాస్ తీసుకొని పోవాల్సి వచ్చేది. ఎంపీలు ఎక్స్ఎంపీలు వాళ్ళకి మాత్రమే సెంట్రల్ మినిస్టర్స్కి అనుమతి ఉండే, స్టేట్ మినిస్టర్స్ కూడా పాస్ తీసుకొని పోవాలి, కానీ జర్నలిస్టులకు పర్మనెంట్ పాస్ ఉండేది సెంట్రల్ హాల్లో. నేను ఒకసారి అనుకున్నా ఒక జర్నలిస్ట్కు పాస్ ఇచ్చినాడు మాకెందుకు ఇయ్యారాయని, అంటే వాళ్ళు 20-25 ఇయర్స్ వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉండరు, వాళ్ళు దీన్ని అగౌరవపరచరు, వాళ్ళు ఒక గౌరవప్రదంగా దీన్ని కాపాడతారు కాబట్టి వాళ్ళకి సెంట్రల్ హాల్కి అనుమతి ఇచ్చిందని ఆ రోజు చెప్పారు.